ఏమైనా సాధించిన తర్వాత ఫస్ట్ ఎంట్రీ. సో అప్పటికి ఇప్పటికి ఉన్న కామన్ పాయింట్ హ్యాపీ అండ్ హ్యాపీనెస్ అండ్ ఇంకేమైనా పెండింగ్ లో ఉన్నాయనిపించిన పనులు ఏమైనా ఉన్నాయని. కామన్ పాయింట్ కన్నా ఎక్కువ ఏంటంటే అండి, అప్పుడు 2014లో తెలంగాణ సాధించినప్పుడు అన్ని రకాల అనుమానాలు ఉండే. సరే వీళ్ళు ఉద్యమం బాగా చేసిన కానీ వీళ్ళు పరిపాలన ఎట్లా చేస్తారో, చేయగలుగుతారో లేదో, ఎట్లా ఉంటుందో రాష్ట్రం పరిస్థితి, గాడిలో ఉంటుందో లేదో, అన్ని అనుమానాలు అప్రిహెన్షన్స్ ఉండే. అప్పుడు ఆ అప్రిహెన్షన్స్ మధ్యలో కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిచింది, ఎందుకంటే తెలంగాణ సమాజం మమ్మల్ని నమ్మి బాధ్యతను అప్పచెప్పింది వీళ్ళు చేయగలుగుతారు పని అని. ఈ 4 ఇయర్స్లో వీ హ్యావ్ ప్రూవ్డ్ దట్ కేసీఆర్ ఈజ్ అన్ ఏబుల్ అడ్మినిస్ట్రేటర్ అని వీ హ్యావ్ ప్రూవ్డ్. సో అట్లాంటప్పుడు ఐ థింక్ ఇప్పుడు జరిగేటటువంటి ఎలక్షన్ ఒక డిసైడెడ్ ఎలక్షన్. వీ హ్యావ్ ఎ ఫిక్స్డ్ రోడ్ బ్యాంక్. మేము చేసినటువంటి పనులు నచ్చినటువంటి వారు, మేము చేసినటువంటి పనుల నుంచి డైరెక్ట్గా బెనిఫిట్ అయినటువంటి వాళ్ళు, వారందరూ కూడా ఒక ఫిక్స్డ్ రోడ్ బ్యాంక్ టీఆర్ఎస్ పార్టీకి ఉంది. కాబట్టి ఐ థింక్ టుమారో ఈ ఎలక్షన్ అనేది డిసైడెడ్. ఓన్లీ ఎన్ని సీట్లు, మెజారిటీ ఎంత, ఏ సీట్లో మెజారిటీ ఎంత అన్నదే ఇంకా నిర్ణయం కావాల్సి ఉంది, తప్పితే మిగతా అంతా డిసైడ్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. ఓకే అండి. సో అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ చేయాలి, ఇది పెండింగ్లో ఉంది అన్న పని ఏదైనా ఉందండి? మా వైపు నుండి కొన్ని రోడ్స్ పెండింగ్ ఉన్నాయి, అది తప్పితే ఇంకా వేరే పెద్దగా ఏం లేదు. సీఎం గారి స్థాయిలో అయితే వారు కొత్తగా నిరుద్యోగ భృతి ఇవ్వాలనుకుంటున్నారు, మళ్ళీ 100,000 రూపాయలు రుణమాఫీ చేయాలనుకుంటున్నారు, హౌజెస్ ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. సో ఇట్లాంటివి వారి స్థాయిలో చాలా అంశాలు ఉన్నాయి. కానీ నా వైపు నుండి నా కాన్షియన్సీలో పర్టికులర్గా పెండింగ్ అంటూ ఏది లేదు. మ్యాక్సిమమ్ వీ హ్యావ్ అడ్రెస్డ్ వాట్ ఎవర్ బెస్ట్ వీ కుడ్ డూ. ఓన్లీ థింగ్ పెండింగ్ ఈస్ ఫ్యూ రోడ్స్ హియర్ అండ్ దేర్, అదర్ దెన్ దట్ నథింగ్. మిషన్ భగీరథ కూడా ఐ థింక్ అది కూడా కొంచెం పెండింగ్లోనే కదా? లేదు లేదు లేదు. మిషన్ భగీరథ విషయం ఏంటంటే ఆల్ ది విలేజెస్ ఓవర్ హెడ్ ట్యాంక్స్కి వాటర్ వచ్చేసినాయి. అయితే ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కింద ఎగ్జిస్టింగ్ పైప్ లైన్స్ ఉంటాయి అన్ని ఊర్లలో కూడా. కాకపోతే మన ఉద్దేశం ఏంటంటే ఆ పాత పైప్ లైన్స్ తీసేసి కొత్త వేయాలి అనేటటువంటి ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు కేసీఆర్ గారు. సో దాంతో వాళ్ళు మళ్ళీ కొత్తగా ప్రతి ఊర్లో మళ్ళీ తవ్వి పైప్ లైన్లు వేస్తున్నారు, దానికి డిలే అవుతుంది. బట్ అదర్వైజ్ ఎగ్జిస్టింగ్ పైప్ లైన్లోనే వాటర్ ఇవ్వాలంటే ఈపాటికి ఎగ్జిస్టింగ్ దాంట్లో ఇచ్చేవాళ్ళం, బట్ ఇట్స్ నాట్ ఫీజిబుల్, పాత ఉన్నాయి చాలా, అందుకని వీఆర్ మేకింగ్ న్యూ అగైన్. ఓకే. సో ఎడ్యుకేషన్కి సంబంధించి ఏం చేస్తున్నారు? ఎందుకంటే డెవలప్మెంట్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది డబ్బున్నా లేకున్నా కూడా ఫస్ట్ ఎడ్యుకేషన్ అనేది, అట్లీస్ట్ నాలెడ్జ్ అనేది ఉంటే జనాల్లో డెవలప్మెంట్ ఎక్కువ వస్తుంది. సో వీ కెన్ రీచ్ ఎక్కడికైనా కూడా మనం ఏదైనా చేయగలం అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళలో పెరుగుతుంది అండ్ ఒక రీచ్ అనేది వస్తుంది. సో దానికోసం ఏం చేస్తాం? కేజీ టు పీజీ ఎడ్యుకేషన్ ఈజ్ అ డ్రీమ్ ఆఫ్ కేసీఆర్ గారు అండి. ఆ ఎడ్యుకేషన్ని అది ఆ డ్రీమ్ని నిజం చేసే భాగంలో మొన్న ఈ 4.5 ఇయర్స్లో ఒక 650 వరకు స్కూల్స్ అండ్ కాలేజెస్ని పెట్టడం జరిగింది. అయితే ఇంకా దాన్ని ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్ళడానికి అప్ టు పీజీ వరకు ఇంక్లూడ్ చేయడానికి కొత్త ప్రణాళికల్ని ఆలోచన చేస్తూ ఉన్నాం. దిస్ ఇయర్ దిస్ టర్మ్ అది చాలా మేజర్ ఫోకస్ ఉంటుంది. హెల్త్ ఎడ్యుకేషన్, హెల్త్లో ఇప్పటికే చాలా మంచి మార్పులు తీసుకురాగలిగినాం. లైక్ అంతకుముందు అసలు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఐసీయూలు లేవు, ఇప్పుడు ఐసీయూలు పెట్టినాం, లేబర్ రూమ్స్ సపరేట్గా పెట్టాం. సో 30-60% యూసేజ్ పెరిగింది డైరెక్ట్గా మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రజలు 60% ఎక్కువ వాడుతున్నారు. సో అటువంటి పరిస్థితి రేపు ఎడ్యుకేషన్లో కూడా రావాలి, ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా పనిచేయాలి అనేటటువంటి ఆలోచనతో చేస్తూ ఉన్నాం. సో దట్ విల్ బి ద ఫోకస్ ఇన్ దిస్ టైమ్. ఓకే. సో ఫారెన్ ఎడ్యుకేషన్ కోసం కానివ్వండి, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం కానివ్వండి, బిజినెస్ డెవలప్మెంట్ గురించి కానివ్వండి, ఏమైనా చేపడుతున్నారు? ఎందుకంటే నిరుద్యోగం అనేది మొత్తం లోయర్ మిడిల్ క్లాస్ అనే చెప్పలేము, అప్పర్ మిడిల్ క్లాస్ అనే చెప్పలేము, మిడిల్ క్లాస్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అక్కడ రీచ్ అవ్వలేదు అనేది ఒక టాక్ అండ్ పర్సనల్ క్వశ్చన్ కూడా అది. సో దానికోసం ఏం కేర్ తీసుకుంటున్నారు, మరి ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ప్రధానంగా మనకు నచ్చినా నచ్చపోయినా మన దేశంలో బడ్జెట్ అలొకేషన్ కానీ ఏది కానీ కమ్యూనిటీస్ వారీగానే చేస్తూ వచ్చాం. అంటే బీసీస్ కానీ ఎస్సీస్ కానీ అట్లా చేస్తూ వచ్చాం. ఇట్స్ ఫార్చునేట్ అన్ఫార్చునేట్ ఐ డోంట్ నో, దట్ ఈస్ హౌ ఇట్ ఇస్ బీన్ వర్కింగ్. సో ఇప్పుడు సపోజ్ మనము షీప్ డెవలప్మెంట్ అనేది ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం అనుకోండి, సో అది పర్టికులర్గా మన గొల్లకుర్మ యాదవ్ల కోసం అని తీసుకోవడం జరుగుతుంది. అందులో ఆ ఇంట్లో సంపద పెంచడానికి వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నటువంటి పనిలో మనం సంపద క్రియేట్ చేసేటటువంటి పని ఒకటి చేస్తున్నాం. సో ఒక్కసారి ఆ ఇంటి సంపద పెరుగుతూ ఆటోమేటిక్గా పిల్లలు బయటకు వెళ్తారు, చదువుకుంటారు. దట్ ఈస్ అ ఫండమెంటల్ ఐడియా. అండ్ ఇది కూడా రూరల్ ఏరియాస్లో. సో రూరల్ ఎకానమీ అంతా కూడా స్టిరప్ చేయాలనేటటువంటిది ఒక ఐడియా. దాన్ని ఒక పక్క చేస్తూ ఉన్నాం. కమ్యూనిటీస్ వైజ్గా ఎవరికి వాళ్ళకు ఎట్లా చేయాలన్నది అట్లా చేస్తున్నాం. ఒక్క ఎస్సీ కమ్యూనిటీలో మాకు ఏదన్నా పర్టికులర్గా యాదవ్స్ చేసినట్టు ఇంటింటికి చేయమంటే జనరల్గా లోన్ రావడం ఇబ్బంది అవుతుంది. దానికోసం ఏం చేసామంటే ఒక 2 lakhs వరకు, అప్ టు 2 lakhs వితౌట్ బ్యాంక్ లింకేజ్ వీఆర్ గివింగ్ లోన్. సో దాంతోనేమో చిన్న వ్యాపారము పెద్ద వ్యాపారము పెట్టుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది ఒకటి. దాంతో రూరల్లో ఉండేటటువంటి చిరు వ్యాపారస్తులకు పనికి వస్తుంది. నౌ వెన్ వీ కమ్ టు అర్బన్ ఏరియాస్ వేర్ ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ వ్యాపారంలో
ఎంఎస్ఎంఈ లాంటి వాళ్ళు చేయాలనుకున్నప్పుడు కూడా ఈ కేటగిరీ వైజ్గా సపరేట్గా సబ్సిడీస్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిడ్ డూయింగ్స్. లాస్ట్ 4 ఇయర్స్లో మనం చేసింది మోర్ దెన్ 12,000 యూనిట్స్ హ్యావ్ కమ్ అప్ ఆఫ్ యంగ్స్టర్స్ అప్ టు 5 crores యూనిట్స్. సో దానికి బ్యాంక్ లింకేజ్, సబ్సిడీ, ట్రైనింగ్, మార్కెటింగ్ ఇవన్నీ కూడా టీఎస్ఐ పాస్ పాలసీ కింద చేస్తూ వచ్చాము. సో వీ వేర్ పాజిటివ్లీ ఏబుల్ టు హెల్ప్ అవుట్ సమ్ 12,000 ఆంటర్ప్రోనర్స్. సో దట్ వీ విల్ స్పీడ్ ఇట్ అప్ అండ్ వీ విల్ వర్క్ ఆన్ ఇట్ మోర్. ఓకే, సో చేనేత కార్మికుల కోసం స్పెషల్గా, సో మన దాంట్లో ఇప్పుడు ఎక్కువగా చూసుకుంటే చేనేత కార్మికులు కూడా ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తున్నారు, సో మోడరేట్ అవుతున్నారు, వాళ్ళు కూడా చాలా ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. సో వాళ్ళ కోసం ఫ్యూచర్లో ఇంకేం చేయాలనుకుంటున్నారు? చేనేత కార్మికుల కోసం మనది అగైన్ అండి, మనది వీఆర్ ద ఓన్లీ స్టేట్ వేర్ వీఆర్ గివింగ్ 50% ఫ్రీ సబ్సిడీ ఆన్ ఊల్ అండ్ ఆల్సో ఆన్ కలర్స్ డై చేసే దాంట్లో. సో దాంతో చేనేత కార్మికులకి మొత్తం కూడా పని కానీ చేయడం కానీ ఈజీ అవుతుంది. దాంతోపాటు మన మంత్రి గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్, ఆల్సో హీస్ హ్యాండ్లూమ్స్ మినిస్టర్, సో హీ హిమ్సెల్ఫ్ ఈజ్ వేరింగ్ చేనేత ఆన్ ఎవ్రీ మండే. సో ప్రమోషన్ ఆఫ్ చేనేత ఫ్రమ్ ది గవర్నమెంట్ విత్ సచ్ ప్యాషన్ ఈజ్ వాట్ ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఎట్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్స్ దట్ వీఆర్ డూయింగ్. ఓకే, సో మీ ఫేవరెట్ అవుట్ఫిట్ ఏంటంటే, చేనేత వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మిమ్మల్ని కూడా చాలాసార్లు చూసాను హ్యాండ్లూమ్స్లో, మీరు స్పెషల్గా కేర్ కూడా తీసుకుంటారు, సో మీ స్పెషల్ అవుట్ఫిట్ అంటే శారీస్లోనే మీకు నచ్చే ఫేవరెట్ డిజైనర్ కదా? డిజైనర్ అంత సీన్ లేదండి, నా శారీస్ నేను సెలెక్ట్ చేసుకొని కూడా ప్రాబ్లం ఏమవుతుంది అంటే టైం ఉండదు. సో దాంతో మన వాళ్ళు, మా ఫ్రెండ్స్ కానీ, మా ఆడబిడ్డ కానీ ఎవరు తీసుకొస్తే వాళ్ళు ఆ శారీస్ని కట్టుకోవడమే తప్పితే నాకంటూ నేను చీర సెలెక్ట్ చేసుకొని కొన్ని సంవత్సరాలు అయిపోయాను. సో చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు యూత్కి, ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ మహిళలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? చదువుకునే పిల్లలు చూస్తున్నారు, చిన్న పిల్లల ఫాలోయింగ్, టూ మచ్ ఫాలోయింగ్, స్పెషల్లీ గర్ల్స్ కావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, యువర్ బ్లెస్డ్ విత్ నైస్ స్మైల్, ప్రధానంగా ఒక్కటండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి ఎన్నికలు డెఫినెట్ గా తెలంగాణ భవిష్యత్తును వచ్చే 5 సంవత్సరాల కోసం, ముందు తరాల కోసం కూడా నిర్ణయిస్తాయి. కాబట్టి అందరం కూడా ఒక క్షణం ఆలోచించి ఓటేయాల్సినటువంటి సందర్భం. ఇందులో ప్రధానంగా యువకులు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, రైతులు కావచ్చు, ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, ఈ 4 సంవత్సరాల క్రితం మన పరిస్థితి ఏంటి, ఈ 4 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ఏం చేయగలిగింది, టీఆర్ఎస్ పార్టీని 130 ఏళ్ల కాంగ్రెస్తో కంపేర్ చేద్దామా, లేకపోతే ఈ 4 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధిని, తెలంగాణలో తీసుకొచ్చినటువంటి మార్పును చూద్దామా, ఇవి ఆలోచించుకోవడం అన్నటువంటిది ప్రధానంగా ఒక ఒక నిర్ణయాత్మకమైనటువంటి సొల్యూషన్ని మనకు చూపిస్తుంది. కాబట్టి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, ఎస్పెషలీ యంగ్స్టర్స్కి నేను చెప్పేది ఒకటే, ఇవాళ స్టేట్ని ఒక మంచి దారిలో తీసుకెళ్తున్నాం. ఇండియా మొత్తంలో కూడా 1 స్టేట్ ఇన్ వేరియస్ ఫ్యాక్టర్స్ మనం తెలంగాణ నిలబెట్టుకున్నాం. సో ఇటువంటి మంచి పాలనను అందించేటటువంటి పార్టీకి సపోర్ట్ చేస్తే ఫ్యూచర్లో కూడా తెలంగాణ పేరును ఇంటర్నేషనల్ లెవెల్లో నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే మన రైతు బంధు కార్యక్రమాన్ని యునైటెడ్ నేషన్స్ కూడా రికగ్నైజ్ చేసింది. సో రైతుల కోసం, ప్రజల కోసం చేసేటటువంటి పనులు ఖచ్చితంగా నిలబడతాయి, ఫ్యూచర్ జనరేషన్స్ కూడా చేంజ్ చేస్తాయి. సో ప్లీజ్ సపోర్ట్ టీఆర్ఎస్, ప్లీజ్ ఓట్ ఫర్ కార్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్